हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल जय स्मृति किचन व्लॉग्स। आंध्र स्टाइल चेपल पुलुसुनु ए विधंगा प्रिपेर चेयालो चेप्तुन्नानु। ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామా. చేపల పులుసు కోసం ఇలా చేపల్ని ముక్కలుగా కట్ చేసుకుని 1 or 2 times బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని 10 వెల్లుల్లి ఇంచు అల్లంని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇలా వద్దనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకునైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టేసుకుని ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 5 నుంచి 6 చిల్లీస్ని తీసుకుని ఇలా చీలికలుగా చేసుకుని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. చిల్లీస్ కాస్త ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయ పేస్ట్ని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కాస్త బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ లైట్గా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా వెల్లుపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మీ కారానికి తగినట్లుగా 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 వరకు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఇదంతా కలుపుకొని ఇదంతా కాస్త కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైట్గా కుక్ అయ్యి ఆయిల్ అనేది లైట్గా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ముక్కలన్నింటినీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. వేసిన వెంటనే ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. మసాలా కూడా ముక్కలన్నింటికి బాగా పడుతుంది. చూడండి, ఇలా మసాలా అంతా ముక్కలకి పట్టింది కదా. ఇలా మిక్స్ చేసుకున్న ముక్కల్ని దీనిపైన క్యాప్ ఆన్ చేసుకుని మసాలాలో కాస్త బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గనివ్వడం వల్ల మసాలా ముక్కల లోపల వరకు వెళుతుంది. ఇలా మగ్గుతున్నప్పుడు మధ్యలో క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే చూడండి, ఇందులోకి కాస్త వాటర్ అనేది ఫామ్ అయింది. ఇలా 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో నానబెట్టి ఆ చింతపండు వాటర్ని ఈ మసాలా ఫిష్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇందులోకి మీరు గ్రేవీకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మళ్ళీ దీనిపైన క్యాప్ ఆన్ చేసుకొని మరో 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మీరు వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే దానికి తగినట్లుగా ఉప్పు కారాలని యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే చూడండి, ఇది ఇంకాస్త కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇది వేయించి పొడి చేసిన జీలకర్ర అన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని స్పూన్ పెట్టి ఇప్పుడు కలపకూడదు. ఇలా ఈ విధంగా పాన్ పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. మనం స్పూన్ పెట్టి మిక్స్ చేసామనుకోండి ఈ ముక్కలు అనేవి విరిగిపోతాయి. అలా మిక్స్ చేసినా కూడా మిక్స్ అవ్వకపోతే స్పూన్తో స్లోగా ఫ్లిప్ చేసుకోండి. ఇలా ఫ్లిప్ చేసుకోవడం మీకు కష్టం అనిపిస్తే దానిపైన క్యాప్ ఆన్ చేసి 1-2 నిమిషాలు కుక్ చేయండి. అది కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి పొడిని కానీ ఎండు కొబ్బరి పొడిని కానీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని దీన్ని కూడా ఇలాగే ఒకసారి ఫ్లిప్ చేయండి. అలా ఫ్లిప్ చేసినా మిక్స్ అవ్వకపోతే స్లోగా స్పేస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్ ఆన్ చేసుకుని మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మరో 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే చూడండి, మనకు కర్రీ నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి కాస్త సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఈ విధంగా ప్యాన్ తిప్పుకోవాలి. స్పూన్ పెట్టి అస్సలు తిప్పకూడదు. ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.